ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఏం చేస్తారు, ఎలా ముందుకు వెళ్తారు, కోర్టుకు హాజరవుతారా లేక రీకాల్ పిటిషన్ వేస్తారా? ఈ అంశాలపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్య నేతలు అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. బీజేపీ కుట్రలో భాగంగానే వారెంట్ వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉన్నతాధికారులు పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు వరుస భేటీలు, సమాలోచనలు నిర్వహించారు. బాబ్లీ ఆందోళనకు సంబంధించి ఇప్పటిదాకా ఏమైనా నోటీసులు వచ్చాయా అని ఆరా తీశారు సీఎం. గత 3 ఏళ్ల కాలంలో ఎలాంటి నోటీసులు, వారెంట్లు రాలేదని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ నెల 21న హాజరు కావాల్సిందిగా వారెంట్ మాత్రం అందిందని చెప్పారు. న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టుకు వెళదామని సీఎం అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయాలు పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలని పలువురు నేతలు సూచించినట్లు తెలుస్తోంది. రీకాల్ పిటిషన్ వేస్తే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. చంద్రబాబు కోర్టుకు వెళ్తే రైతులు కూడా రావడానికి రెడీగా ఉన్నారని టీటీడీపీ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈరోజు మరోసారి నేతలతో చర్చించి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీ కుట్ర వల్లే కోర్టు నోటీసులని చంద్రబాబు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో విభజన హామీలపై జరిగిన చర్చలో బాబ్లీ కేసు ప్రస్తావనకొచ్చింది. 8 ఏళ్ల క్రితం నాటి ఆందోళనకు ఇప్పుడు వారెంట్ పంపించడమేంటని ప్రశ్నించారు చంద్రబాబు. ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు లేవా అని నిలదీసిన చంద్రబాబు తనకు సానుభూతి కావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు అని చెప్పి రేపు వెళ్ళింటో చట్టపరంగా ఏమున్నా అయినా చూస్తాం.